నాకు నేను సుప్రీంకోర్టును అడుగుతాను, ఈ 48 రోజులు నన్ను ఎందుకు ఉంచారు, నేనేం తప్పు చేశాను? ఎందువల్లంటే కీడు చేస్తే, ఏదైనా చెడ్డ పని చేస్తే జైలుకి వెళ్ళారనుకోండి, అది అందరూ ఇదవుతారు. మేలు చేసి జైలుకి వెళ్తే ఖచ్చితంగా దేవుడి దగ్గర అది మనకి ప్రతిఫలం అన్నది దొక్కుతుంది. నేను మేలు చేసే జైలుకి వెళ్ళాను తప్పితే కీడు చేసి జైలుకి వెళ్ళలేదు. వ్యవస్థ అంటే వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ, ఈ రెండు కూడా ప్రత్యర్థుల కింద భావిస్తే న్యాయ వ్యవస్థ అన్నది ముద్దాయిల్ని ప్రత్యర్థుల కింద భావిస్తే న్యాయం ఎక్కడ జరుగుతుందండి? న్యాయం అనేది జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ముద్దాయిల్ని ముద్దాయిల కిందే చూసి వాళ్ళు చేసిన పనుల గురించి, వాళ్ళు చేసిన దాని గురించి దృష్టితో చూస్తే అప్పుడు న్యాయం చెప్పగలుగుతుంది. అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఒక హైకోర్టు తీర్పు ఇచ్చింది, అది కూడా అరెస్ట్ చేయించడానికి జైల్లో ఉన్నప్పుడు కూడా పీటీ వారెంట్లు. అన్నిటికన్నా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఒక కేసు మీద జైలుకి వెళ్ళాను. ఏ కేసో మీ అందరికీ తెలుసు, ఒక బ్రాహ్మణ కుటుంబానికి మంచి చేయాలని జైలుకి వెళ్ళాను. మంచి చేశానన్న ఉద్దేశంతో నా మీద తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు అన్నది మీ అందరికీ తెలుసు, రాజమండ్రిలో ప్రెస్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా దాని గురించి ఉన్న తర్వాత నాకు దాని గురించి బెయిలు హైకోర్టులో 15 రోజుల క్రితం వచ్చింది, 15-20 రోజుల క్రితమే. తర్వాత 20 రోజులు ఎందుకున్నానంటే పీటీ వారెంట్ ఇలా బయటికి తీసుకొచ్చి పీటీ వారెంట్ అని చెప్పి గవర్నమెంట్ నన్ను 3 కేసులు, ఆ 3 కేసులు కూడా బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయినా కూడా లక్ష్య పెట్టకుండా పీటీ వారెంట్లు అని చెప్పి, అసలు పీటీ వారెంట్ మొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చాడు, పీటీ వారెంట్ పెండింగ్ అని చెప్పి సాయంత్రం వచ్చాడు, పొద్దున్న వెళ్తాడు. అంటే నాన్ NBW రికాల్ ఎలాగుంటుందంటే ఒకరోజు ఉంచుతారు, ఒకరోజు తర్వాత వదిలేస్తారు. అటువంటిది NBW రికాల్కి 8 రోజులు పట్టింది, మొత్తం 48 రోజులు. చాలా చాలా దురదృష్టం. ఇది వ్యవస్థలకు మంచిది కాదు. వ్యవస్థలు రెండు కూడా ఏదన్నా సాధించాలి, మనిషిని హెరాస్ చేయాలనుకుంటే. ఇప్పుడు దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 48 రోజులు జైల్లో ఉండడం అన్నది ఇట్స్ వెరీ గ్రేట్ మూమెంట్. నాకు చాలా చక్కటి అవకాశం వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి కానీ, వ్యవస్థల్లో ఉన్న లోపాల గురించి కానీ అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం నాకు దొరికింది. 48 రోజులు నన్ను ఉంచిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు 48 రోజులు పాప జైల్లో పెట్టేసామని, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను జైల్లో పెట్టడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా, మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ న్యాయ వ్యవస్థలోని మనుషులకు కానీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి అవకాశం నాకు దొరికింది, ఒక మంచి, ఎందుకంటే చెడ్డ పని చేసి నేను జైలుకి వెళ్ళలేదు. గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే అస్సలు ఎక్కడ ఒక్కరోజు కూడా. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం నాకు మీ అందరికీ తెలుసు సుమారు 16 ఆపరేషన్స్ జరిగినాయి. లాస్ట్ ఆపరేషన్ కూడా అమెరికాలో చేయించుకున్నాను నేను. నాకు అప్పుడప్పుడు అబ్స్ట్రక్షన్ అన్నది వస్తుంది. అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు నాకు ఏవి ఆహారం ఇవ్వకుండా అలా ఉంచుతారు. అది ఆహారం పూర్తిగా ఇచ్చిన తర్వాత బయటకు తీసుకొస్తారు. అటువంటి పరిస్థితుల్లో 3 రోజులు అయిన తర్వాత నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి, 3 రోజులు అయిన తర్వాత ఆ హాస్పిటల్లో డాక్టర్ని నువ్వు ఎంత తీసుకున్నావు హర్ష కుమార్ దగ్గర అని చెప్పి అడిగి, అది ఉంచాలండి 5 రోజుల వరకు ఉండాలండి అంటే 3వ రోజునే మరి కలెక్టర్ చేశాడు, మినిస్టర్ చేశాడు ఏదో. పైగా నా రిపోర్ట్స్ అన్నీ కూడా విజయవాడ పంపించారు, విశాఖపట్నం పంపించారు. ఏది
సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ రిపోర్ట్లు కానీ ఇవన్నీ చేసి ఉండే లోపం దానివల్ల వచ్చాడన్న తెలుసుకుని మరి వాళ్ళు ఆ రకంగా చేశారు. అంటే ఎంత దారుణంగా హెరాస్ చేయాలనుకున్నారు. బట్ మీకు చెప్తా ఉన్నాను, మీకు ప్రభుత్వంలోని పెద్దలకు కానీ, ప్రభుత్వం ముఖ్యమంత్రికి కానీ, న్యాయ వ్యవస్థలోని పెద్ద లెవెళ్ళకి కానీ, నాకు దీనివల్ల ఏమీ జరగలేదు, మంచి జరిగింది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను మాట్లాడాల్సినవి, చాలా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, జైల్లో జరుగుతున్న పరిస్థితులు, అన్ని విషయాల మీద కూడా నేను మాట్లాడతాను. రేపు ఎప్పుడో నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మీ అందరికీ తెలియజేస్తాను. మీ అందరూ ఇక్కడికి వచ్చి పొద్దున్న నుంచి ఉన్నారు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ.